బస్ లేదేమో. గేర్ వేరే బస్కి ఐఎన్ సిస్టమ్ అండి, ఆటో ట్రాన్స్మిషన్ ఉన్నది, ఏసీ సెంట్రల్ ఏసీ, ఏం పొల్యూషన్ తగలదు, డ్రైవర్ హెల్తీ పరంగా ఆరోగ్యంగా ఉంటాడు. ఆ బస్సులో పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, 8 గంటలు పొల్యూషన్లో డ్యూటీ చేయాలంటే కష్టం. రాబోయే టెక్నాలజీ హై ఎండ్ టెక్నాలజీ కాబట్టి దీని మీద చేయడానికి ఇంట్రెస్ట్. ఇది ఇంకోటి వెహికల్ డిఫరెన్స్ టోటల్లీ డిఫరెంట్, అదే 180 HP, ఇది 290 HP, అది 4000 CC 7000 CC, ఇది 4000 CC అది 7000 CC. కాబట్టి ఇది 15 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చారు, 15 డేస్ బెంగళూరులో ట్రైనింగ్ ఇచ్చారు, టెక్నాలజీ కోసమే ఇచ్చారు. డిఫరెన్స్ ఆఫ్ టెక్నాలజీ, దానికి ఓలోకి మామూలు బస్సెస్కి టెక్నాలజీ డిఫరెంట్ ఏంటి, ఆ టెక్నాలజీ 15 డేస్ ట్రైనింగ్ నేర్చుకున్నాము, వచ్చాము, ఇప్పుడు నడిపించడానికి ఉత్సాహం చూపిస్తున్నాం. తెలంగాణలో విఆర్ ప్రౌడ్ టు బి తెలంగాణ బ్రాండ్ తెలంగాణకు మేము సహాయం చేస్తాం, సహకారం అందిస్తున్నాం కాబట్టి. వన్ బై వన్ నొక్కుంటూ పోండి సార్.
నార్మల్ బస్సులు నడిపించి